హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ శ్రీరామ్. వెల్కమ్ టు అవర్ ఛానల్. టీనేజ్ పిల్లలకు పంతాలు పట్టింపులు సహజమే. ఓ రోజు ఓ యువతికి వాళ్ళ నాన్నగారికి మధ్య గొడవ జరిగింది. చేతిలో 300 రూపాయలు 2 జతల బట్టలతో ఇంటి నుంచి బయటకు వచ్చేసింది. తండ్రి మీద కోపంతోనే కాదు, తానేంటో నిరూపించుకోవాలనే కసితో, జీవితాన్ని ఎలాగైనా గెలవగలనే గుండెధైర్యంతో. కట్ చేస్తే తను ఇప్పుడు 1 కోట్ల రూపాయల టర్నోవర్ చేరిన వ్యాపార సామ్రాజ్యానికి అధిపతి. పోట ఎలా గడుస్తుందో అనే స్థాయి నుండి 35 మంది మహిళలకు ఉపాధి కల్పించే స్థాయికి ఎదిగింది. ఇంతగా ఆ యువత ఎవరు, ఏ బిజినెస్ చేసింది వంటి విషయాలతో ఆమె సక్సెస్ఫుల్ జర్నీ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. టాపిక్లోకి వెళ్లే ముందు ఇప్పటి వరకు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఎవరైనా ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాల్లోకి వెళితే, ఏ విషయంలో అయినా పంతం మాత్రం ఉంటే సరిపోదు, అనుకున్నది సాధించాలనే పట్టుదల ఉండాలి. అప్పుడే మనకంటూ ఒక దారిని ఏర్పరచుకోగలం. ఆ యువత పేరు చిను కాల. ఆమె రాజస్థాన్ రాష్ట్రం చెందినవారు. వాళ్ళ అమ్మా నాన్నలకు ఆమె 3వ సంతానం. వాళ్ళది మధ్యతరగతి కుటుంబం. చిన్నప్పుడు ఇంట్లో చిను అంటే అల్లరి పిల్ల, పైగా తలపొగరని ట్యాగ్ లైన్. అయినా సరే ఆమె తీరు ఆమెదే. ఆమెకు 15 ఏళ్ళు ఉన్నప్పుడు ఏదో విషయం మీద వాళ్ళ నాన్నతో వాగ్వివాదం జరిగింది. అది కాస్త పెద్దదై ఆమెలో పంతాన్ని పెంచింది. నా కాళ్ళ మీద నేను నిలబడతా అంటూ ఇంటి నుంచి బయటకు వచ్చేసింది ఆమె. చేతిలో ఉన్నది 300 రూపాయలు. చూస్తుండగానే అయిపోయాయి. అయినా ఇంటికి వెళ్ళాలనిపించలేదు ఆమెకు. జీవితంలో కష్టమంటే ఏంటో అప్పుడే అర్థమైంది ఆమెకు. బతుకు పాఠాలు నేర్చుకోవడం మొదలుపెట్టింది ఆమె. కష్టాలు ఎన్ని ఎదురైనా తను తాను నిరూపించుకోవాలనే కసి ముందుకు నడిపింది. ఒక వడవపావు తిని రోజంతా గడిపేసేది ఆమె. 2 ఏళ్ల పాటు సేల్స్ గర్ల్గా పనిచేశారు. సేల్స్ ఎగ్జిక్యూటివ్, టెలికాలర్, మేకప్ ఆర్టిస్ట్, వెయిట్రస్, రిసెప్షనిస్ట్, ఇలా పూట గడవడానికి ఎన్నో ఉద్యోగాలు చేశారు. అవన్నీ ఆమెకు వినియోగదారుల అభిరుచిని గుర్తించే నైపుణ్యాన్ని అలవరిచాయి. ఆమె మనసు వ్యాపారం మీదకు మళ్ళింది. ఫోన్టే కార్పొరేషన్ సొల్యూషన్ అనే కార్పొరేట్ మర్చండైజింగ్ సంస్థ భాగస్వామ్యంతో వ్యాపారంలోకి తొలిఅడుగు వేశారు. 5 ఏళ్లలోనే ఐటీసీ, సెట్మాక్స్, ESPN వంటి ప్రముఖ సంస్థలకు సేవలు అందించే స్థాయికి చేరారు చినుకాల. తర్వాత సొంతంగా ఓ సంస్థను స్థాపించాలనుకున్నారు ఆమె. ఎప్పుడు విజయాలే ఉండవు కదా, అప్పుడప్పుడు అపజయాలు పలకరిస్తాయి. అలాంటి అనుభవమే ఆమెకు ఎదురయ్యింది. అయితే అది తనను కొత్త దారిలో నడిపించింది. ఆ తర్వాత అమిత్ అనే వ్యక్తితో ప్రేమ వివాహం జరిగింది. ఆమెకో పాప. ఆమె భర్త ప్రోత్సాహంతో మిసెస్ ఇండియా పోటీల్లో పాల్గొన్నారు. టైటిల్ అందుకోవాలని చాలా శ్రమించారు, ఫలితం దక్కలేదు. కానీ ఫ్యాషన్పై అవగాహన పెరిగింది. ముఖ్యంగా ఆభరణాల రంగం ఆమెను ఆకట్టుకుంది. ఆ సమయంలో వివిధ బ్రాండ్ల వ్యవస్థాపకులతో కలిసి పనిచేశారు. వారి స్ఫూర్తితో ఆమె కూడా ఈ ఆభరణాల విభాగంలో ఒక బ్రాండ్ క్రియేట్ చేయాలనుకున్నారు. 2016 సంవత్సరంలో 3 లక్షల రూపాయల పెట్టుబడితో రూబెన్స్ యాక్సెసరీస్ పేరుతో ఫ్యాషన్ జ్యువెలరీ సంస్థను ప్రారంభించారు. క్రమంగా ఆమె వ్యాపారాన్ని హైదరాబాద్, కొచ్చి, బెంగళూరుకు విస్తరించారు. ఆమెకు హైదరాబాద్తో ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఎలా అంటే, తెలుగు మహిళలు ఎలాంటి నగలు ఇష్టపడతారో తెలుసుకునేందుకు ఓల్డ్ మార్కెట్, చార్మినార్, బేగం బజార్ గల్లీలలో తిరిగి ట్రెండ్ తెలుసుకునేవారు. అందం, అలంకరణ, ఆభరణాలు, వైవిధ్యం గురించి మహిళలకి ఎక్కువ తెలుసుని నమ్ముతారు. అందుకే ఆమె సంస్థలో 75% మహిళలే ఉంటారు. ముఖ్యంగా హైదరాబాద్, ఢిల్లీ, భోపాల్, నిఫ్ట్ విద్యార్థులని అందరూ తనతో కలిసి పనిచేస్తున్నారు. అలాగే చదువులేని ఒంటరి మహిళలకు ఊతం అందించేందుకు వారిని ప్యాకింగ్, డిపార్చర్ వంటి విభాగాల్లో చేర్చుకున్నారు. కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్న మహిళలకు క్యాట్లాగింగ్, క్వాలిటీ కంట్రోల్ ప్రాసెస్, ఆన్లైన్ పనులు అప్పచెప్తారు. ఈ కళపై ఆసక్తి ఉన్న 30 మంది యువతులకు శిక్షణ అందించి ఉపాధి కల్పించారు. అలాగే రూబెన్ కంపెనీకి 2019లో మింత్రా బెస్ట్ జ్యువెలరీ బ్రాండ్ అవార్డు కూడా దక్కింది. సిఇఓ ఇన్సైట్స్ మ్యాగజైన్ టాప్ 10 ఫ్యాషన్ స్టార్టప్లలో రూబెన్ ఒకటిగా నిలిచింది. దీనికి కారణం నాణ్యతలో, బ్రాండ్ ఇమేజ్ విషయంలో రాజీ పడకపోవడమే అని ఆమె తెలిపారు. జ్యువెలరీ వ్యాపారం ప్రారంభించిన కొత్తలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నా, వాటిలో నిధులే పెద్ద సమస్య. వ్యాపార రంగంలో ఉన్న మహిళలకు అడుగడుగున అవరోధాలు ఎదురవుతాయి. అలాంటి వాటన్నిటిని తట్టుకుని నిలబడగలగాలి అని చిను కళాగారు తెలిపారు. చూసారు కదా ఫ్రెండ్స్, యంగ్ ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్ చిను కళాగారి స్టోరీని. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే గుడ్ అని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని స్టోరీస్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేంత వరకు బై ఫ్రెండ్స్.